తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం మదరపూడి యువతి సామూహిక అత్యాచారానికి గురై రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం సంపతరావు ఈరోజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై అత్యాచారాలు రౌడీయిజం పెరిగిపోతున్నాయని, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రౌడీయిజం కూడా ఎక్కువవుతుందని ఆరోపించారు. దళితులపై ఇలాంటి దౌర్జన్యాలు ఎక్కువైతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సంబంధిత అధికారులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మరియు పోలీసు వారిపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని ఈరోజు ఈ గ్యాంగ్ రేప్ సంఘటన ఈ రాష్ట్రంలో ఇది కొత్త కాదు, చాలా దురదృష్టం. వైఎస్ఆర్ గవర్నమెంట్లో మరి దళిత మహిళలపైన దళితులపైన అత్యాచారాలు మానభంగాలు హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇది చాలా దురదృష్టం. మరి భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సంఘటనలో ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో, ఇక్కడ సబ్ కలెక్టర్గా ఉన్నారో ఈ ఏరియాకి, ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయిని వచ్చి ఆ అమ్మాయి యోగక్షేమాలు తెలుసుకోకుండా ఇప్పటి వరకు నిమ్మక నీరెత్తుగా ఉన్నటువంటి ఈ సబ్ కలెక్టర్ని ఎస్సీఎస్టీ చట్టం సెక్షన్ 4 కింద, అదేవిధంగా ఈ అమ్మాయి రిపోర్ట్ అమ్మాయి తల్లి రిపోర్ట్ ఇచ్చినా కూడా దాన్ని సరైన పద్ధతుల్లో వాళ్ళు స్పందించకపోయినటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా ఎస్సీఎస్టీ సెక్షన్ 4 కింద ఇమీడియట్గా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఈ గవర్నమెంట్ అని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి రావాల్సినటువంటి చట్టం ప్రకారంగా ఏ గవర్నమెంట్ కూడా చట్టాన్ని కాదని ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వటలేదు. చట్ట ప్రకారంగా అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇప్పటి వరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు అంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యో మరి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇమీడియట్గా ఈ సబ్ కలెక్టర్ మీద ఎస్సీఎస్టీ చట్టం కింద సెక్షన్ 4 కింద మరి పోలీసుల మీద కూడా సెక్షన్ 4 కింద వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఇమీడియట్గా వాళ్ళని బాధ్యతల నుంచి తొలగించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రాజానగరం నియోజకవర్గంలో మరి జక్కంపూడి రాజా గారు అయితే ఎవరైతే ఉన్నారో మరి దళితుల మీద వాళ్ళ భూములు రాకపోవడంలో కానీ రెవిడీజాన్ని ఉపయోగించి ఆయన ఈ యొక్క నియోజకవర్గంలో రెవిడీజాన్ని చెలాయిస్తున్నాడు. ఖబర్దార్ జక్కంపూడి రాజా గారు, మీ రోజులు రోజుల్లాగుండో భవిష్యత్తు మీరు ఊహించుకుని మీరు ప్రవర్తించే మంచిది అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు నేను విన్నవిస్తున్నానని చెప్పేసి సెలవు తీసుకుంటాను.